ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా మానవతా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ రీజియన్ అధ్యక్షురాలు అడిసిమెల్లి నిర్మల అన్నారు. మంగళవారం పెదవేగి మండలం వంగూరు గ్రామంలోని జేజే కర్ణోదయ సంస్థ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో విశ్వమాత మదర్ టెరిసా వర్ధంతి టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల మాట్లాడుతూ మదర్ టెరిసా తెలిపిన విధంగా ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని నిజం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను మానవతా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మదర్ టెరిసా ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న జేజే కర్ణోదయ సంస్థ నిర్వాహకులు హెన్రీ డొమినిక్ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఆమె అన్నారు. ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు ఆదేశానుసారం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ సహాయ సహకారాలతో పాఠశాలలో చదువుతున్న 120 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ముందుగా మదర్ టెరిసా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జేజే కర్ణోదయ సంస్థ ప్రారంభం నుండి పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అబ్రహాం మాస్టర్ దంపతులు, మానవతా సంస్థ సెక్రటరీ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన కళ్ళు తెరిపించి మనకు ఒక నూతన జన్మ ఎంతటి వాళ్ళకి శాస్త్రవేత్త హ్యాపీ బర్త్డే దినాన్ని టీచర్స్ డే గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన కోరిక మేరకు ఆయన బర్త్డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సత్కరించాలి, వాళ్ళని గౌరవించాలని ఉద్దేశంతో ఆయన చెప్పగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఆ విధంగా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి మనం సెప్టెంబర్ 5న టీచర్స్ డే గా చేసుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5 యాక్చువల్ గా టీచర్స్ డే, కానీ ఆయన కోరిక మేరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన రెండవ రాష్ట్రపతి గారు, రెండవ ఉపరాష్ట్రపతి గారు టీచర్స్ కి వందనాలు చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, రెండవది వాళ్ళకి ఎప్పుడు గౌరవాన్ని తెలియచేయటానికి. ఈ రెండు కారణాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. మీరు ఏం చదివే మరి ఎక్కడ ఆగిపోయారో మాకు తెలియదు, మీరు ఏమన్నా చదవండి. జేజే కరుణోదయ సంస్థ 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన యొక్క ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు, దానినే మన యొక్క దేశమంతా కూడా టీచర్స్ డేని జరుపుకుంటా ఉంది. ఇదే సందర్భంగా ఈరోజు మాట్లాడారు అన్ని విషయాల మీద. నాకు అంత అవగాహన లేదు. నాకెప్పుడు ఆ డొమినిక్ గారి గురించి చాలా చాలా సార్లు అనిపిస్తా ఉంటుంది, ఇంత మంచి పని చేస్తున్నారు, చాలా నాకు ఆనందంగా ఉంటుంది. ఆయన చూస్తే నాకు అంత పెద్దగా పరిచయం లేదు, కానీ నిర్మల గారు, అజయ్ బాబు గారు చెప్తా ఉంటారు, 2-3 సార్లు వచ్చాను. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరి డొమినిక్ గారికి మరింత ఆయురారోగ్యాలనిచ్చి సేవ చేసేటటువంటి ఇంకా భాగ్యాన్ని కలిగించేందుకు భగవంతుడు తోడ్పడాలని, మరి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొన చేసినందుకు కదా అందరికీ కూడా ముఖ్యంగా డొమినిక్ గారు పొద్దున ఫోన్ చేసి వదినమ్మ గారు మీరు రావాలి.